రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ న్యూస్‌వర్గ్ ఇన్‌చార్జ్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. గోరెల్ శ్రీధర్ కాంప్లెక్స్ దగ్గర నుండి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నిర్మాణ రంగం ఏమైందంటే ఇసుక అలాగే దీనికి సంబంధించి సిమెంట్ ఐరన్ అన్ని కూడా ప్రీమ్ అయిపోయిన మూలన ఈ రోజు ఆ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్న నాయుడు గారి పిలుపు మేరకు నిత్యావసర వస్తువులు ధరలపై భారీ ఎత్తున ర్యాలీగా మరి తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి ఉన్న ధరలు ఇవాళ రూపాయి 60 పైసలు రూపాయి 70 పైసలు అయితే అంటే ఒక్కొక్క కుటుంబానికి 3000 నుంచి 4000 దాకా భారం పడే పరిస్థితి. ఇవి కాకోకుండా నిత్యావసర వస్తువులు కాకోకుండా పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద కానీ అలాగే గ్యాస్ ధరల మీద కానీ మరి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అయితే కానీ సాధారణ ప్రజల మీద పూర్తిగా భారం పడుతుంది. ఇది మోయలేని భారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటే ఆ పెద్ద ఆ కుటుంబాన్ని పోషించడానికి ఏదో వృత్తి చేస్తాడు. అలా కాకోకుండా రోజు అప్పు చేసుకుంటా ఒక సంవత్సరం కాలం గడిపాడు అనుకోండి, అది అప్పు ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని కూడా అదే. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో తెలియక ఇండస్ట్రీస్ కానీ అలాగే కంపెనీలు కానీ ఏవి రాకోకుండా పూర్తిగా ఏది మా బావున్న కంపెనీలని వెళ్ళగొట్టేసే పరిస్థితి తెచ్చి ఇక్కడ రాష్ట్ర ఆదాయాన్ని మరి రాకోకుండా చేసిన పరిస్థితి. దానివల్ల తెచ్చిన అప్పులకు కూడా అప్పులు పెరిగిపోతుంది. ఆ భారం బాగా పెరిగిపోయి ఇప్పుడు కట్టలేని పరిస్థితుల్లో వచ్చేసింది. ఎక్కడా కూడా జీతాలు ఇస్తానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు. ఈవేళ ఈ పరిస్థితుల్లో మీరు ఇంకొక 2-3 మాసాలు మార్చి వచ్చేటప్పటికీ మీరు చేతులు ఎత్తేసే పరిస్థితి కనపడతా ఉంది. నిన్న కాక మొన్న రైతులకి మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చి మరి రైతులకి ధాన్యం